కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాల్లో వివరించబడింది కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కూట వద్ద దీపారాధన చేయాలి ఆ తర్వాత పరమేశ్వర్ని దేవాలయానికి లేదా విష్ణుమూర్తిని గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతుంటాయి ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక అమావాస్య ఎప్పుడొచ్చింది శుభ సమయ వివరాలు కార్తీక అమావాస్య ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో నవంబర్ ఇరవై మూడవ తేదీన అనగా బుధవారం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు అమావాస్య తిది ప్రారంభమవుతుంది ఆ రోజు తర్వాత అంటే నవంబర్ ఇరవై నాలుగవ తేదీన గురువారం తెల్లవారుజామున స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు ఆహారం దుస్తులను దహన ధర్మాలు చేయాలి అమావాస్య రోజున సంధ్యవేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకడు పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలిగిపోతాయని పండితులు చెబుతుంటారు కార్తీక అమావాస్య రోజున సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి అదేవిధంగా ప్రవహించే నీటిలో పువ్వులను నువ్వులను వదలాలి ఉదయాన్నే నవగ్రహ సూత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయాల్లో మట్టి దీపం వెలిగించాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగంపై తేనెతో అభిషేకం చేయాలి కార్తీక అమావాస్య రోజున ఎవ్వరూ కూడా తమ ఇళ్ల ముంగిట రంగోలి ముగ్గులను వేయకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఎందుకంటే అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని వారికి ఆర్గ్యం ఇవ్వడానికి కార్యాలయం చేయడం ద్వారా వంశంలో పురోగతి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతుంటారు అయితే ఇంటి ముందు చెత్తా చెదారాన్ని తొలగించి కల్లాపి నీళ్లు చెల్చుకోవచ్చు కాబట్టి కార్తీక అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుని దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు హారతి ఇవ్వాలని పండితులు చెబుతూ ఉంటారు